ओम श्री साई नाथाय नमः। श्री साई सच्चरित्रमु 28వ అధ్యాయము। లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవాలు। సాయిబాబా అనేకసార్లు ఇలా అన్నారు, నా మనుషుడు ఎంత దూరము ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాలకు దారము కట్టి ఈడ్చినట్లుగా అతనిని శరీరీకి లాగుతాను। అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాము। లాలా లక్ష్మీచంద్, లాలా లక్ష్మీచంద్ మొట్టమొదట రైల్వేలోను, ఆ తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, ఆ తరువాత ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేశారు। 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించింది। శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు ముందుగా స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు కూడి ఉన్నట్లు చూశాను। కొన్నాళ్ల తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూరింటికి వెళ్లాను। కీర్తన చేస్తున్నప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట చూశాను। స్వప్నములో చూచిన ముసలివాణి ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను, కాబట్టి తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాడు। పటము దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ, ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు నిర్ణయించుకున్నాడు। సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడతాడు। ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడైన శంకరరావు వచ్చి తలుపు కొట్టి, షిరిడీకి వచ్చేదవా అని అడిగాడు। అతని ఆనందమునకు అంతులేదు, షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడు। పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని ఏర్పాట్లన్నీ చేసుకుని షిరిడీకి బయలుదేరాడు। రైలులో అతడు స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి, సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులకు అడిగిరి। చాలా సంవత్సరాల నుంచి షిరిడిలోనున్న బాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి। కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామపళ్లను కొనవలని అనుకున్నాడు, కాని ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచిపోయాడు। షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞాపకం వచ్చెను, అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిన జామపళ్లు గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుంటూ వచ్చింది। అతడు బండి నాపి కొన్ని పండ్లను మాత్రమే కొన్నాడు। అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పించమని కోరింది। జామ పండ్లను కొనవాలని అనుకునుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి, ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యం కలిగించింది। ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాణి బంధువై ఉండవచ్చుననుకున్నాడు। అంతలో బండి షిరిడీ చేరింది। వారి మసీదు పక్కన జెండాలను చూచి నమస్కరించిరి, పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను పూజించిరి। లక్ష్మీచంద్ మనస్సు కరిగెను, బాబాను చూసి చాలా సంతోషించాడు। సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్లు బాబా పాదములను చూసి సంతోషించాడు। అప్పుడు బాబా ఇలా అన్నారు, టక్కరివాడు, దారిలో భజన చేయును, నన్ను గుర్చి ఇతరులను విచారించుచుండును, ఇతరులను అడగనేలా మన కళ్ళతో సమస్తము చూడవలెను, ఇతరులను అడిగిన తెలుసుకొనవలసిన అవసరము లేదు, నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము, మార్వాడీ వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి, హృదయములో కోరిక ఇప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడ్డాడు। బాబాకి సంగతులన్నీ నెటల తెలిసినవని ఆశ్చర్య పొందాడు। ఇందులో ముఖ్యముగా గమనించదగవలసినది ఏంటంటే, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ ఉప్మా. మధ్యాహ్న భోజనకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను అంటే ఉప్మాను ప్రసాదముగా ఇచ్చాడు. అది తిని లక్ష్మీచందు సంతోషించాడు. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను, కాని ఎవరునూ సాంజా తేలేదు. అతను సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావలెనని బాబాను అడిగాడు. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాడు. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితోనుండెను, అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇలా అన్నారు, నీవు ఆకలితోనుట మేలైనది,
కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సున కనుగొనిన లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపోయాడు. బాబా ఎంత సర్వజ్ఞులు. దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచందు చావడీ ఉత్సవమును చూశాడు. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతూ ఉన్నారు. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగింది. ఆ మరుసటి ఉదయమున లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇలా అన్నారు. ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుతున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించాడో అదంతయూ బాబా బయట చెప్పారు. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను కని లక్ష్మీచందు బాబా పాదాలపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు అని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. దారిలో బాబా మహిమలను కీర్తించుచూ వచ్చాడు. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండిపోయాడు. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుతూ ఉండేవాడు. బురాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతము చూద్దాము. బురహాన్పూర్ లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచడీ కావాలనన్నారు. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేకుండా ఉన్నారు. చూచిన దృశ్యమును చాలా ఆనందించి ఆమె అందరికీ చెప్పింది. తన భర్తకు కూడా చెప్పింది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేసేవాడు. అతనిని అకోలాకు బదిలీ చేశారు. భార్యాభర్తలు షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నారు. ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరారు. మార్గమధ్యమున గోమతీతీర్థమును దర్శించి షిరిడీ చేరుకున్నారు. అక్కడ 2 మాసములున్నారు. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి ఆనందించేవారు. వారు బాబాకు కిచడీ ప్రసాదము సమర్పించాలని షిరిడీకి వచ్చారు. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచడీతో మసీదుకు 12 గంటలకు వచ్చింది. మసీదులో అందరూ భోజనాన్ని కూర్చున్నారు కనుక తెరవేసి ఉండింది. తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించరు. కాని ఆమె నిలవలేకపోయింది. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించింది. బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచడీ అచట పెట్టగానే బాబా సంతోషముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించారు. బాబా ఆతృతను చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ కిచడీ కథను విన్న వారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుట విశ్వసించాలి. 3వది మేఘాశ్యాముడు. ఇక అన్నింటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసి అయిన మేఘాశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడు చదువురాని శివభక్తుడు. ఎప్పుడో శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించేవాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియదు. సాటే గారికి వీని అందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించింది. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించారు. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడైన ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొన్నాడు. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవాలని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీకి వ్రాసి తన మామగారు దాకా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలని చెప్పాడు. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానీయక, ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లన్నారు. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవెచ్చుటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వనక ఆరంభించాడు. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకు ఎలా తెలిసినని ఆశ్చర్యపోయాడు. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించాడు. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అక్కడ 1 సంవత్సరము 6 మాసములున్నాడు. తిరిగి షిరిడీకి వచ్చాడు. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుట చేయన అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండడానికి బాబా సమ్మతించారు. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలిగజేయు చాలా మేలు చేశారు. అప్పటి నుండి
అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించేవాడు. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను మేగుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించేవాడు. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించేవాడు. కొంతసేపు వారి పాదముల నొత్తి ఆ తరువాత పాదతీర్థమును తాగుచుండేవాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండటంతో ఖండోబాదేవిని పూజింపక మసీదుకు వచ్చాడు. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశారు. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పారు. మేఘశ్యాముడు మందిరముకు పోయెను. వాకిలి తెరిచియుండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను మనస్ఫూర్తిగా పూజించుకున్నాడు. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకము చేయదలిచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా ఒప్పుకున్నారు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండమని చెప్పెను. బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరు నగుటచే గంగానది జలముతో నెట్టి సంబంధము లేదని చెప్పారు. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలదని పట్టుబట్టాడు. బాబా ఒప్పుకుని క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇలా అన్నారు. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము, కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసి పోసినట్లుగా అవును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొనెను. నీళ్లకుండను పైకెత్తి తలపై పోయే ప్రయత్నించాడు. కాని భక్తిపారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూశాడు. వాని ఆశ్చర్యమునకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా ఉండింది. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుండెను. వాడాలో నానాసాహేబు చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాడు. వాని భక్తికి మెచ్చుకొనెను. తెలుపుటకు బాబా అతనికి ఒక భక్తికి మెచ్చుకున్నారన్న సంగతి వానికి తెలపడానికి బాబా ఒక దృష్టాంతము చూపారు. ఒకనాడు మేకువ జామున మేఘుడు తన శయ్యపై పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూశాడు. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ, త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యాడు. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచి చూశాడు. బాబా కనిపించలేదు. కాని అక్కడ లక్కడక్కడ పడియుండెను. అక్షింతలు అక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞాపించమని చెప్పెను. బాబా అలాగే నన్ను ఆశీర్వదించి, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్ధవంతములు. మేఘుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది కలయని అనుకొంటిని. బాబా తిరుగు ఇలా జవాబు చెప్పారు. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు. నాకు రూపమూ లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో వారు పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించదును. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్రరంగుతో గీశెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇలా అన్నారు. చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టి అందు లింగము వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చారని చూపించాడు. దీక్షిత్ దానిని చూసి సరిగ్గా నది తన ధ్యానములో కనపడిన దాని వల్లే ఉన్నదని సంతోషించాడు. కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని అందుండు నమ్మకమును స్థిరపరిచారు. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము చేశాడు.
బాబా వాని కలేబరముపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చి చెప్పినవన్నీ చేశాను. ఇలా బాబా తన భక్తులపై చాలా ఆదరణ చూపేవారు. ఆ బాబాను నమ్ముకుని అందరూ ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము సంపూర్ణము. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.